సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండవెల్లి గ్రామంలో మేడే కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ సంఘం ఆత్కారి శంకర్రాముడు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామికంగా 8 గంటలు పనితనం అందరికీ అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు భాస్కర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సద్ది రాజురెడ్డి, ఎంపీటీసీ రవి, పెదగుండవల్లి గ్రామ సంఘ అధ్యక్షులు ఆటకారి శంకర్, గుండవల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. తరఫున మేడే శుభాకాంక్షలు మన మండల సిఐటి అధ్యక్షుడు గారు, మన పెద్దగుడవెల్లి అధ్యక్షుడు గారు, మేడే మీ కార్మికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మేడే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనకు ఎన్ని కష్ట సుఖాలు, ఎన్ని పాలు పంచుకోవడానికి మనం చేసిన కష్టాలు ఏంది, మనకు ప్రభుత్వం ఏ రకంగా లాభం జరుగుతుంది, ఏ రకం అయితే మనం బాగుపడతాం, ఏ రకంగా అయితే మనం ముందుకు సాగుతాం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు 135వ మేడే సందర్భంగా పెదగుండవెల్లి భవన నిర్మాణ కార్మిక సంఘానికి సిఐటు సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున మేడే శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి కూడా మేడే శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ యొక్క 1886లో చికాగో నగరంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 18 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రభుత్వము, అదేవిధంగా యాజమాన్యులు, పోలీసులు దమనకాండతోటి కాల్పులు జరపడం వల్ల అనేక మంది కార్మికులు, శ్రామికులు మరణించడం జరిగింది. ఆ యొక్క వారి ప్రాణాల త్యాగ ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ యొక్క పోరాట ఫలితంగా 8 గంటల పని విధానం కావచ్చు, కార్మిక చట్టాలు కావచ్చు, కార్మికుల హక్కులు కావచ్చు ఈరోజు రక్షించబడతా ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ కార్మిక చట్టాలను మార్చేందుకు అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నాయి, అది సరైంది కాదని చెప్పి మేడే సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవది, కోవిడ్ విస్తరిస్తున్న వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి మీద పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పి, ఈ యొక్క కార్మిక చట్టాలను 9 రకాల కార్మిక చట్టాలను 4 కోట్ల కింద తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక చట్టాలు, అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి సిఐటి పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవది, ఈ కోవిడ్ విస్తరిస్తున్న సందర్భంలో కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం కాకుండా సైమల్టెన్సీగా సహకారాలు తీసుకుంటూ ప్రజలకు ఆరోగ్య సూచికలు అందించాలని చెప్పి, రెండవది, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు వల్ల కార్మికుల పెద్ద ఎత్తున సంక్షేమాలు అందుతూ ఉన్నాయి, కాబట్టి ఆ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును మరింత బలోపేతం చేసి ఆ బోర్డుకు మరిన్ని నిధులు కేటాయించాలి అని చెప్పి సిఐటి పక్షాన మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. కార్మిక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేడే సందర్భంగా మాకు ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుతూ మా తాపి కార్మిక సంఘం నుంచి మాట్లాడుతున్నాం. తప్పకుండా మాకు సాయం చేయాలి. కోవిడ్ కానీ ఏది కానీ మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఏ పనిలో కానీ మాకు ఏ సహకారం లేదు. తాపీ సంఘం అంటే దానికి ఇలువ లేకుండా అయిపోతుంది.